తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, మరీ ముఖ్యంగా బీద ప్రజలకు వైద్యం అందాలనే భావనతోటి ప్రభుత్వ ఆసుపత్రులను ఎప్పటికప్పుడు అభివృద్ధి పరుస్తూ, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఆరోగ్య సేవలు అందిస్తూ ఉన్నారు. దాంట్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమందికి లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇంకా కొంతమందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరైతే పేషెంట్స్ లబ్ధి పొందలేరో, అందులో భాగంగా ఇవాళ ఒక ఇద్దరికి ఒకరికైతే ఒక సీరియస్ ఆపరేషన్ మన రాష్ట్రంలో కాకుండా నిమ్హాన్స్ బెంగళూరులో అవసరం ఉంటే కూడా తుంగూరు రవికి 3 లక్షల ఎల్ఓసి అంటే అడ్వాన్స్గా క్యాష్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకొక తుంగూరు పేషెంట్ సంతోష్ కూడా ఇవ్వడం జరిగింది, అది 2 లక్షల రూపాయలు. దాంతోపాటు 21 మంది జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతంలో వైద్యం ప్రైవేట్ ఆసుపత్రిలో చేయించుకున్న వాళ్లకు వాళ్ళ బిల్లు పెడితే వాళ్ళ 9,32,000 రూపాయల వర్త్ చెక్స్ 21 మందికి మేము ఇవాళ ఇచ్చినాం. దీనికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా ఎంపీ కల్వకుంట్ల కవిత గారు పూర్తి సహకారం అందిస్తున్నందుకు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మా అందరి ప్రజల పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మనకు తెలుసు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిని కూడా ఎప్పటికప్పుడు అభివృద్ధి పరచడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. ఇప్పటికే కొత్త స్టాఫ్ను కూడా, కొత్తగా డాక్టర్లను కొంతమంది స్టాఫ్ను కూడా పెంచడం జరిగింది. రాయికల్లో కూడా ఒక గైనకాలజిస్టును, అదేవిధంగా మత్తు డాక్టర్ను, పిల్లల డాక్టర్ను కూడా పెట్టడం జరిగింది. ఇంతవరకు ఎన్నడూ కూడా రాయికల్లో మత్తు డాక్టర్, పిల్లల డాక్టర్ లేడు. పార్ట్ టైం మాత్రమే కరోనా లేడీ డాక్టర్ ఉండేది. ఈరోజు ఆ విధంగా రాయికల్లో కూడా సేవలు అంది 80 మందికి ప్రసవాలు జరిగినాయని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేసుకుంటారో మీకు తెలుసు, కేసీఆర్ కిట్ పేరు మీద బ్రహ్మాండమైన జాన్సన్ కంపెనీ అంటే ఒకప్పుడు బాగా డబ్బులలో వాడదురు. అట్లాంటి సామాన్లు అన్నీ పెట్టి ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. బట్టలతో సహా పెట్టి తల్లి బిడ్డలకు, అంతేకాకుండా 12,000 రూపాయలు కూడా ఇస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాడు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడంలో, మరీ ముఖ్యంగా ఆరోగ్య తెలంగాణగా కూడా మార్చడానికి వారు చేస్తున్న ప్రయత్నానికి మనందరం కూడా